హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రం విడుదలకు ముందే అనేక వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ పాట తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ ఇటీవల బ్రాహ్మణ సంఘాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు, మానవ హక్కుల కమిషన్కు, తదితరులకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీజే సెన్సార్ ఎలా ఉంటుందోననే ఆందోళన చిత్ర యూనిట్కు తలెత్తింది. అయితే దువ్వాడ జగన్నాథం చిత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడినట్లు సమాచారం. వివాదాలు చుట్టుముట్టిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి ఇటీవల సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యుఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా డీజేపై ప్రశంసలు కూడా కురిపించారట. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఇక దువ్వాడకు ఎలాంటి వివాదాల ముప్పు లేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా డీజే సెన్సార్ నుంచి బయటపడటంతో నిర్మాత ఆత్మవిశ్వాసం రెండింతలైందట. ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. డీజే చిత్రం బన్నీ కెరీర్లోనే కనీ వినీ ఎరగని రీతిలో హిట్గా నిలుస్తుందని ప్రస్తుతం టాక్. ఇక దువ్వాడ జగన్నాథం చిత్రంపై హీరోయిన్ పూజా హెగ్డే భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం హిట్గా నిలిస్తే దక్షిణాదిలో పాగా వేయటానికి ఆమెకు మార్గం ఈజీ అవుతుంది. తెలుగులో ఇంతకు ముందు నటించిన ఒక లైలా కోసం ముకుందా చిత్రాలు పెద్దగా ఆడలేదు. దాంతో పూజా హెగ్డేకు సక్సెస్ అనేది అందని ద్రాక్షగానే మారింది. ఒకవేళ డీజే బ్లాక్ బాస్టర్ అయితే మాత్రం పూజా పంట పండినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్. తెలుగు లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.